हाय फ्रेंड्स वेलकम टू सीपी चारेपल्ली ब्राह्मण मंडलु मुंदुगा सब्सक्राइबर्लकंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालंडि। ई वीडियोलो बोडिदु गुम्मडकाय दोसलु चेशारंडि। बोडिदु गुम्मडकाय गुज्जुतो दोसलु चेस्तारु, चाला बागुंटायि, टेस्टीगा, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది। బాడీలో ఉండే నీరంతా తీసేస్తుంది। ప్లస్ దోసలు కూడా మెత్తగా బ్రెడ్ ఉన్నట్టు ఉంటాయండి బాగా। అయితే మీరు పల్చగా వేసుకోకుండా కొంచెం మందంగా వేసుకోండి, భలే ఉంటాయి బ్రెడ్ మాదిరి। తిన్నా కూడా కొంచెం మత్తుగా ఉంటుందండి, బాగా నిద్ర వస్తుంది బ్రహ్మాండంగా। చాలా బాగుంటాయి దోసలు, నేను తిన్నాను, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను। మీరు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి। నెక్స్ట్ వీడియో కూడా ఈ బుడిద గుమ్మడికాయ వడియాలండి, అవి రెడీ అవుతున్నాయి, ఇంకా పూర్తిగా ఇది కాలేదు, ఎండలో పెట్టున్నాము। నెక్స్ట్ వీడియో అది వస్తుంది, బుడిద గుమ్మడికాయ వడియాలు, చూస్తూ ఉండండి మా ఛానల్ని। ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి। ఇంకా మంచి మంచి వీడియోలు మేము చేసి చూపిస్తాము। చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో, వాళ్ళకు నేను కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి, అందుకోసమని లైవ్ చేయాలని అనుకుంటున్నాను। ఒక ఫ్రీ టైం చూసుకొని నేను ఇన్ఫామ్ చేస్తాను। ముఖ్యంగా మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్లో జాయిన్ అయినటువంటి ప్రతి మెంబర్కి కూడా ఇంటిమేషన్ అనేది వస్తుందండి ఖచ్చితంగా। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి। నేను దోశ చేస్తున్నానండి, దానికి కావాల్సిన పదార్థాలు బియ్యము, మినప్పప్పు, మెంతులు, చెనగపప్పు, బూడిద గుమ్మడికాయ, ఇవి హాఫ్ కేజ్ అండి బియ్యము। దీనికి మనము 100 గ్రాములు వేసుకుంటాము మేమైతే, బియ్యం ఎన్ని, హాఫ్ కేజీ, హాఫ్ కేజీ బియ్యం, మేము మామూలుగా హాఫ్ కేజీకి 100 గ్రాములు మినప్పప్పు వేసుకుంటాం। ఇప్పుడు నేను 50 గ్రాములు వేసుకుంటున్నా, ఎందుకంటే ఈ గుజ్జు వేసుకుంటే అసుకు ఎక్కుపోయి దోశ రాదు, అసుకు అంటే అర్థమైతుందా? ఒక స్పూను మెంతులండి, శనగపప్పు వేయడం వల్ల కలర్ కూడా వస్తుంది, 2 స్పూన్లు శనగపప్పు, ఎందుకంటే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వేస్ట్ కాకుండా చేస్తాను, బాగుంటాయండి ఇప్పుడు చాలా రుచిగా। ఇది ఈ గుజ్జు తీసి ఈ పైన గుజ్జు ఈ గుజ్జు తీసి కలపాల మిక్సీకి మనం వేసుకునేటప్పుడు వేసుకో। ఇప్పుడు ఇది బూడిద గుమ్మడికాయ వడియాలు, ఇది ఇదే వేయాల చెక్కుతో సహా, చెక్కుతో చెక్కుతో కూడా, కానీ ఇత్తనాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటేలే। ఇవాళ బూడిద గుమ్మడికాయకి దోశ పెడుతున్నాము చూడండి, ఆ గుజ్జు అంతా తీసేసి బియ్యంలో వేసేసుకొని రుబ్బేసుకోవాల। అంటే ఎట్లా, విత్తనాలు తీసా లేకపోతే అట్లే వేయాలా? విత్తనాలతో వేయాలా, అట్లే వేయాలి, విత్తనాలు తీసేసి చెప్పాలి। ఇవి బూడిద గుమ్మడికాయ దోశలు, బూడిద గుమ్మడికాయ వడియాలు, 2 ఐటమ్స్। ఆ విత్తనాలు తీయద్దు దానికి, బూడిద గుమ్మడికాయ అసలు పనికిరాని వస్తువు అంటూ లేదండి దాంట్లో, ప్రతి ఒక్కటి పనికి వస్తుంది, అన్ని పనికి వస్తాయి, పారేసేది ఏమీ లేదు, అంత బ్రహ్మాండమైన ఆరోగ్యము, బాడీలో ఉండే నీరు అంతా తీసి పడేస్తుంది, దోశలు కూడా తింటే భలే మత్తుగా ఉంటాయండి, మినప్పప్పు తక్కువ పడుతుంది దోశ తింటే, మరక మత్తుగా ఉంటుంది దోశలకు కాదు। బాగా జోగేస్తావు బా, మత్తుగా ఉంటాయంటే వాళ్ళకి అర్థం కాదా? అదే లేబ్బా, మత్తుకుంటాయా మనుషులు మత్తుకుంటున్నారు, ఇట్లా కూడా ఇట్లనే తరిగేసి బూడిద గుమ్మడికాయ ఇట్లనే అయినా చేసుకుంటారు, వడియాలు విత్తనాలు తీయకపోయినా వేసుకుంటారు వడియాలకు, విత్తనాలు తీయకుండా అట్లా చేస్తారు। ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నా, ఇప్పుడు కొంతమంది అంటే మనకి ఇప్పుడు దోశకి కావాలని ఉంది, ఇంకా దానికి ఎంత పడుతుంది దోశ అంటే, కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు గట్టిగా చాలా మంది అట్లే వేస్తున్నారు చూసినా, అట్లే వేస్తారు అండి, దోశకి వేసినాను కదా అది క్లీన్ చేసుకున్నానండి, ఈ బియ్యము నీళ్ళు వచ్చేస్తున్నా, 3-4 సార్లు గడగండి, ఇవి 5 గంటల సేపు నానబెట్టిన,
ఇదండి హాఫ్ కేజీ బియ్యానికి ఈ కప్పు నిండా తీసుకోవాలండి. ఇది ఏమి అందాసు తీసుకున్నా చాలు. ఇత్తనాలన్నీ తీసేసుకునింది అది. ఈ లేత ఉన్నా ఇత్తనాలు ఏం పర్వాలేదండి, ఎందుకంటే తీసేయండి. ఇది ఇది అందాసేనండి, ఎంతైనా వేసుకోవచ్చు మీరు, దానివల్ల ఏం కాదు. బాగా స్మూత్ గా బ్రెడ్ లాగా వస్తాయి. ఇది వేస్తున్నానండి మిక్సీ. అంటే ఆ బియ్యంతో పాటు ఇవి కూడా వేసేసుకోవాలి. బియ్యం వేస్తున్నా, మీరు గ్రైండ్ ఉంటే వేసుకోండి. నేను ఒక కేజీ అట్లా అయితే నేను మిక్స్ దానికి వేసుకుంటా, అందుకని కొంచెమే కదా, అందుకని నేను మిక్సీకి వేస్తున్నా. అయిపోయిందండి పిండి పట్టేసుకోవడము. ఇది పిండి కూడా బాగా ఉదుగుతుందండి, రెండు రోజులైనా నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఉప్పు వేసుకోకుండా. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇట్లే పెట్టేయాలా పొద్దునికి. ఇంకా పొద్దునికి దీంట్లో కొంచెం నీళ్లు వేసేసి రాత్రి పెట్టిన పిండి అండి. పెట్టినాం కదా చూడు, బాగా పొంగింది. పులిసింది కూడా ఇట్టుంటే బాగా పొంగింది అత్తే. బ్రెడ్ ఇదంతా బాగా కలుపుకొని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు ఇంకా డైరెక్ట్ దోశ వేసుకోవడమే. వీళ్ళు మీకు కావాలంటే వంట సోడా వేసుకోండి, లేదంటే అవసరం లేదు అట్లా వేసుకోవచ్చు. అంటే కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు కదా, తినేవాళ్ళు తిన్నోళ్ళు. నేను ఒక చిటికే వేస్తున్నా. అడుగుతున్నారు కొన్ని దోశలకు కూడా అడిగినారు కదా. కొంచెము పిండి తీసుకోండి, ఇది పక్కన పెట్టుకోండి, ఎందుకంటే పులుసకుండా ఉంటుంది మన ఉప్పు అవి వేస్తే. దోశ వేసుకోవడమే, వెనం పెడుతున్నానండి దోశ వేయడానికి. బూడిద గుమ్మడికాయ దోశలు, బూడిద గుమ్మడికాయ గుజ్జు దోశ వేస్తున్నానండి. దోశ మీకు పలుసకి కావాలంటే పలుసకి వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా అయితేనే బాగుంటాయి. బ్రెడ్ మాదిరి మందంగా వేయి. అంటే కొంతమంది పలుసగా కూడా తింటారు కదా. తిప్పుతా అన్ని కోట్లా కాదు. తీసేస్తున్నానండి. మీరు కావాలంటే కారము మందంగా వేసుకోవచ్చు అండి. బాగా వస్తాయి. బాగా రుచిగా ఉంటాయి అండి, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయలు ఇంట్లో కూడా స్టాక్ ఉంటాయి కదా, ఇప్పుడు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది, మంచి హెల్తీ ఉంటుంది. అవి కూడా అవి వడియాలు కూడా అడుగుతున్నాను కదా, అందుకు రెండు విధాలుగా వడియాలు దోశలు దోశలు అది వేస్ట్ కాకూడదు కదా అని. గుమ్మడికాయతో చేసిన దోశలండి ఇవి, బాగా మెత్తగా ఉన్నాయి. బ్రెడ్ మాదిరి బ్రెడ్ లాగా ఉంటాయి. బాగా ఎంత వయసు వాళ్ళైనా బాగా తినవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. పప్పుల చట్నీ కానీ ఏదైనా సరే మీ ఇష్టం, అందుకని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో, ఎలాగ ఉందో మాకు తెలపండి.
ఆరోగ్యంగా ఉండండి. బొరుదు గుమ్మడికాయ చాలా అవసరం అండి ఒళ్ళకి, చాలా మంచిది.